సో హలో ఎవరివన్ నేను మీ ఆర్యన్, మీరు చూస్తున్న ట్రేడ్ విత్ ఏడీ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, నిన్న మనం మార్కెట్ ఏమనుకున్నాం, సో మార్కెట్ ఏం బిహేవ్ చేసింది ఫస్ట్ థింగ్ బాగా ఉంది. నేను ఏమనుకున్నాను, ఈరోజు మార్కెట్ ఏం బిహేవ్ చేసింది, నేను ఇచ్చిన స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేసాయి అన్న దాని గురించి ఫస్ట్ 10 నిమిషాలు మాట్లాడదాం. తర్వాత రేపు ఎలా ఉంటుందో మార్కెట్ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మనం ఒకటి అనుకున్నాం, ఏంటి మార్కెట్ గ్యాప్ ఓపెన్ అవుతుందని నిన్న నేను చెప్పాను. సో మార్కెట్ గ్యాప్ ఓపెన్ అవుతుంది, 40 లెవెల్ ఏదైతే 40,000 ఏదైతే రౌండ్ లెవెల్ ఉందో దాన్ని క్రాస్ చేయడానికి చూస్తుంది మార్నింగ్. ఓకే, మార్నింగే చెప్తాను చూడండి, ఇది క్రాస్ చేయడానికి చూస్తుంది అని చెప్పా. ఇక్కడ సింపుల్గా ఒక లాజిక్ అర్థం చేసుకోండి, 40,000 దగ్గర ఆల్రెడీ హ్యూజ్ హ్యూజ్ క్వాంటిటీ సెల్ చేసుకుని కూర్చున్నారు కాల్ ఆప్షన్లో. బాగా అంటే కాల్ ఆప్షన్లో 40,000 లెవెల్లో గట్టిగా సెల్ చేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే, గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే ఒక ఫాస్ట్ క్యాండిల్ పైకి వచ్చి మళ్ళీ ఇలా క్యాండిల్ పెద్ద టాక్ రిజెక్షన్ వచ్చింది అంటే దాని అర్థం ఆ సెల్లర్ యాక్టివ్ అయ్యారు. సరే ఇంక మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి పైకి ఎంత పైకి క్యాండిల్ వెళ్ళిందో అక్కడ మళ్ళీ కొత్తగా పొజిషన్స్ యాడ్ చేస్తారు, సెల్లింగ్ పొజిషన్స్, మళ్ళీ సిఈ పొజిషన్స్ కొత్తవి న్యూ పొజిషన్స్ యాడ్ చేస్తారు. ఎగ్జిట్ అయిపోయారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హెవీ లాట్ హెవీ లక్షల కోట్లలో సెల్ చేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు అది పైకి వెళ్ళిపోయింది అనుకో మార్కెట్, అడికి లాస్, అడేం చేయాలి, మార్కెట్ వెంటనే పైన ఇంకొక పొజిషన్లో మళ్ళీ సెల్ చేయాలి. సెల్ చేశాడు, మార్కెట్ ఏమైంది, కంప్లీట్ పడింది. బట్ మనం చెప్పాం గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో నిన్న బీటీఎస్డీ ట్రేడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు ప్రాఫిట్ సంపాదించుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఏమైంది, మార్కెట్ పడింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదే సపోర్ట్ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, ఇదే సపోర్ట్ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ టర్న్ అయింది, పైకి వెళ్ళింది. నేను కన్ఫామ్గా ఇక్కడ నేను చెప్పాను మార్కెట్ ఇక్కడ సిగ్నల్ వస్తుంది పడుతుంది అని, మళ్ళీ మార్కెట్ అలాగే పడింది. సో ఇది ఈరోజు మార్కెట్ గురించి, దీని గురించి ఎక్కువ మాట్లాడద్దు. ఇక్కడ ఏం జరిగిందంటే బై సైడ్ రెండు సైడ్లు మనకు ట్రేడ్ దొరికింది ఈరోజు, ప్రాఫిట్ సంపాదించుకున్నారు. ఓకే, సో మనం ఏమనుకున్నాం, గ్యాప్ పెడుతుంది అనుకున్నాం, 40,000 దాటుతుంది అనుకున్నాం, దాటింది, బీటీఎస్టీ ట్రేడ్ ప్రాఫిట్ అంత డన్ ఫర్ ద డే. ఓకే, తర్వాత మార్కెట్ ఏమైందో అంత వదిలేయండి. బ్యాంక్ నిఫ్టీ సేమ్, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, గ్యాప్ ఓపెన్ అయింది తర్వాత షార్ప్ పడింది. ఇది ఈరోజుది, ఈరోజు ఏం జరిగింది అది. ఓకే, మరి నేను ఇచ్చిన రెండు స్టాక్స్ పరిస్థితి ఏంటి చూడండి. స్టాక్స్ ఒకటి ఎక్సైడ్ పవర్ ఇచ్చాను, అది ఎక్కడ ఇచ్చాను అంటే చూడండి, ఆల్మోస్ట్ ఈ లెవెల్ దాటితే, ఈ లెవెల్ దాటితే బై చేయమన్నాను, అది గ్రీన్ క్యాండిల్ కనిపిస్తేనే. ప్రీవియస్ వెళ్ళి ఒకసారి చూడండి, మళ్ళీ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ రాగానే, ఇట్లా పెద్ద గ్రీన్ క్యాండిల్ రాగానే బై చేయండి అని చెప్పా. సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ గ్రీన్ కనిపిస్తే బై చేయమన్నా. సో ఆల్పోన్ ఒకవేళ ఎవరైనా బై చేస్తే ఒక స్మాల్ స్టాప్ లెస్ తో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో స్టాప్ లెస్ కింద పెట్టమన్నా, బట్ ఆల్మోస్ట్ స్టాప్ లెస్ తినలేదు, ద డే అంటే ఒక పైకి వెళ్ళి ఆగింది. కానీ ఓకే ఓకే ట్రేడ్, ఓకే కొద్దిగా ఓకే కొద్దిగా నాట్ ఓకే. సరే ఇంకొక ట్రేడ్ ఏమైంది, పవర్ గ్రిల్ ఒకటి ఇచ్చా. ఇప్పుడు ఇది అసలైన గేమ్ అనమాట, పవర్ గ్రిల్ ఏమైంది చూడండి. సో ఆల్మోస్ట్ మార్కెట్ నేను ఈ లెవెల్లో బై చేయమన్నా, మార్నింగ్ ఫస్ట్ హాఫే ఇక్కడ బై చేయండి, ఓన్లీ గ్రీన్ కనిపించగానే బై చేయండి అన్న. ఒక క్యాండిల్ ఆలోచించండి ఎంత పెద్దగా వెళ్ళిందో, సో ఆల్మోస్ట్ ఎంత ప్రైస్ రేంజ్ వెళ్ళింది తెలుసా, ఈ క్యాండిల్ ఇక్కడ బై చేస్తే ఆల్మోస్ట్ ప్రైస్ రేంజ్ 7 to 8 రూపీస్ మార్కెట్ మొమెంటం ఇచ్చింది. యూజువల్లీ మార్కెట్ అసలు అంత మొమెంటం జరగదు, బట్ మంచి ట్రేడ్ అనమాట ఇది. ఇక్కడ ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటే ఆల్మోస్ట్ 7 to 8 పాయింట్స్, ఆల్మోస్ట్ 7 to 8 పాయింట్స్ మంచి ర్యాలీ. నేను అదే చెప్తా, మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లో మార్కెట్ గ్రీన్ కలర్ కనిపించగానే బై చేయండి, ఎగ్జిట్ అయిపోండి. నేను టార్గెట్ కూడా చెప్పాను ఇది ఒకటి. సో ఆల్మోస్ట్ మళ్ళీ పైకి ఈ లెవెల్కి, ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉందా, అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మార్కెట్ పడింది. బట్ ఇది బెస్ట్ ట్రేడ్ నాకు అడిగితే, మార్నింగ్ నేను తీసుకున్నాను, అది ఒక వెళ్ళని కూడా బాగా వెళ్ళింది. ఓకే, సో రేపు మార్కెట్ ఏమవుతుంది చెప్తాను వినండి. సో రేపు మార్కెట్ ఏమవుతుంది చూడండి, రేపు మార్కెట్ ఈరోజు మార్కెట్లో ఏమైందో తెలిస్తే మీకు రేపు మార్కెట్లో ఒక పాయింట్ అర్థమవుతుంది. ఎప్పుడు మార్కెట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది అంటే లైన్స్లో ఉండదు, అంతా ఇక్కడ అంతా జోన్ మార్కెటే, జోన్ మార్కెట్లో ట్రేడ్ అవ్వడమే, ఇది లైను ఇది అది అని ఉండదు. సో ఆల్మోస్ట్ అంతా, సో ఇక్కడంతా లైన్ మార్కెట్, ఇదంతా ఒక జోన్ మార్కెట్. ఓకే, సో ఇది నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది అని. అండ్ ఇప్పుడు కిందకు వస్తే చూడండి, ఇదంతా ఒక స్ట్రాంగ్ బయింగ్ జోన్, ఇదంతా ఒక జోన్ సపోర్ట్ జోన్. ఓకే, ఇప్పుడు ఆ సపోర్ట్ జోన్ కింద ట్రేడ్ అవుతుంది, బాగా వినండి, సపోర్ట్ జోన్ కింద ట్రేడ్ అవుతుంది. సో మళ్ళీ మనకి ఎక్కడ ఇంకొక జోన్ ఉంది అంటే ఇది ఒక జోన్ ఉంది. సో ఇప్పుడు మార్కెట్లో మార్నింగ్ నేను ఈవెన్ టెలిగ్రామ్ గ్రూప్లో లైన్స్ పెడతాను కదండి, మీరు లైన్స్ పెట్టుకుంటారు, బట్ ఎప్పుడు ఒక లెవెల్ అనేది ఒక లైన్లో ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఒక లెవెల్ ఒక లైన్లో ఉండదు, ఒక జోన్లో బయర్ ఒక జోన్లో సెల్లర్స్ ఉంటారు, జోన్లో ఉంటారు.
లైన్స్ లో ఉండరు. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ లో ఏం జరిగింది ఈరోజు, క్లోజింగ్ టైంలో ఏం జరిగింది, సో రేపు మార్కెట్ ఏం జరగబోతుందో చెప్తాను చూడండి. సింపుల్ లాజిక్, పెద్ద కష్టమే లేదు, మీరు కూడా అనలైజ్ చేయొచ్చు ఈజీగా. రేపటి నుంచి మార్కెట్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, పడింది, ఫాల్ షార్ప్ అయింది. ఏదైతే సపోర్ట్ బయింగ్ సపోర్ట్ ఉందో, కాస్ట్ కూర్చున్నారో, దాని కింద ట్రేడ్ కింద క్లోజ్ అయింది. బాగా ఏమంటే కింద క్లోజ్ అయింది, కింద క్లోజ్ అయింది. 15 మినిట్స్లో ఎట్టినా మీకు అదే చెప్తాను చూడండి, 15 మినిట్స్లో ఎట్టినా కింద క్లోజ్ అయింది. సో క్లోజింగ్ టైంలో ఏం జరిగింది, షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ అంటే కాల్ ఆప్షన్స్ సెల్ చేసి కూర్చున్నారు, హెవీ హెవీగా కాల్ ఆప్షన్ సెల్ చేసుకొని కూర్చున్నారు. కాల్ ఆప్షన్ ఎప్పుడు సెల్ చేస్తారు, మార్కెట్ కిందకి వెళ్తుంది అని అనిపిస్తే సెల్ చేస్తారు. ఇప్పుడు రేపు మార్కెట్ ఏముంది, స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు, ఎందుకంటే ఇక్కడ సెల్ చేశారు, ఇక్కడ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రాఫిట్లో ఉంటారు. సో దాని తర్వాత వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అయినా ఓకే, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫాస్ట్గా పడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది కాల్ ఆప్షన్స్లో, సో సెల్ చేసుకొని కూర్చున్నారు. రేపు మార్కెట్ ఏమవుతుంది, ఒక గ్యాప్ డౌన్ ఉన్నా ఒక ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంది, అంటే మరీ పెద్ద ర్యాలీ కాదు, ఒక ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంది. స్మాల్ ఒకవేళ గ్యాప్ అప్ ఉన్నా డౌన్ సైడ్ ర్యాలీ వస్తుంది, గ్యాప్ డౌన్ ఉన్నా ఒక ర్యాలీ వస్తుంది. లేదు ఫ్లాట్ ఉన్నా ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటుంది అంటే, బాగా వినండి, ఈ లెవెల్స్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటుంది అంటే దెన్ మార్కెట్ అక్కడ హాల్ట్ అయిపోయి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. పైకి వెళ్ళిపోయినా అంటే మళ్ళీ ఇలా ఇలా ఎంత మూమెంటం ఇవ్వకపోవచ్చు, ఆల్మోస్ట్ హాఫ్ మూమెంటం అయినా జరగచ్చు. ఓకే, కనీసం దీని హాఫ్ మూమెంటం జరిగి మళ్ళీ మార్కెట్ రావచ్చు. సో మోస్ట్లీ రేపు ఒక డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి ట్రేడ్, సో డౌన్ సైడ్కి ఆలోచించండి. ఓకే, సో ఈవెన్ నిఫ్టీ 50, వాట్ ఈస్ నిఫ్టీ 50 పరిస్థితి మీకు ఆప్షన్ చేయని కూడా చూపిస్తాను చూడండి, సో దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. సో ఇది ఒక రెసిస్టెన్స్, సో ఇది ఒక సపోర్ట్. ఓకే, సేమ్ నిఫ్టీ 50లో కూడా అదే స్ట్రాంగ్ బిల్డప్ ఎక్కడ జరిగింది, రేపు మార్కెట్ కిందకు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్యాప్ డౌన్ ఇడితే ఇది, లేదా ఫ్లాట్ ఇన్న ఇది, గ్యాప్ అప్ ఇన్న ఇది, ఇక్కడికి వచ్చింది అనుకో, గ్యాప్ అప్ పెడితే రెసిస్టెన్స్ దాని నుంచి కిందకు వస్తుంది, గ్యాప్ డౌన్ ఇడితే ఈ సపోర్ట్ దగ్గర నుంచి కొత్తగా సెల్లర్లు యాక్టివ్ అయ్యారంటే మార్కెట్ని కిందకి తీసుకొస్తారు. ప్రాఫిట్ బుకింగ్ అయింది అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనుకో, బయింగ్ ఆర్డర్లు పంచ్ అవుతాయి. సో బయింగ్ వచ్చింది అనుకో, మార్కెట్ సపోర్ట్ నుంచి పైకి వెళ్తుంది, ఫ్లాట్ ఇడినా మార్కెట్ కిందకి వస్తుంది. సో రేపు ఏమనుకుంటున్నారు, మార్కెట్ కిందకు వస్తుంది అని అనుకుంటున్నారు. సో అందుకు కాల్ ఆప్షన్స్ హెవీగా సెల్ చేసుకొని కూర్చున్నారు. సో రేపు కిందకు వస్తుంది కాబట్టి ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ చేద్దాం. సో ఇట్లా మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో మీకు ఇట్లా ట్రేడ్ దొరికింది అనుకో, సెల్లింగ్ సైడ్ మంచి ట్రేడ్ దొరుకుతుంది, తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఓకే, అండ్ రేపు నేను ఇచ్చే స్టాక్స్ 2 స్టాక్స్, ఒకటి పవర్ గ్రిడ్, ఇవన్నీ తీసేస్తాను. రేపు అపోలో టైప్, ఓకే, సో ఇది అనమాట అపోలో టైపర్స్ ఎల్టీపీ, అపోలో టైపర్స్ ఎల్టీపీ, ఇది చాలా బాగుంది అండ్ పొజిషన్స్ ఫ్యూచర్లో దీన్ని హెవీగా బై చేసుకుని కూర్చున్నారు హయ్యర్ లెవెల్. సో ఇది మీరు ఎప్పుడంటే రేపు బై చేయాలి, 274 దాటాక. ఓకే, సో 274 డ్యూఐ బై, 274 దాటితే బై చేయండి. సింపుల్గా స్టాప్ లెస్ కింద అక్కడ పెట్టుకోండి మీకు నచ్చిన దగ్గర, మంచి మూవ్ ఇస్తుంది. సో ఒక ఇందులో ఒక 5 to 10 7 5 to 10 పాయింట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఓకే, తర్వాత పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ క్రాప్ ఎల్టీపీ అంట, సో దీన్ని కూడా ఒకసారి బై చేసుకోండి. దీని లెవెల్ ఎక్కడ అంటే, ఆల్మోస్ట్ మీరు ఏ ప్రైస్ దగ్గర బై చేస్తారంటే ఆల్మోస్ట్ 171. ఓకే, సో మీరు బై 117 బై చేయాలి. సో 117లో బై చేయండి, 117 దాటగానే ఒక గ్రీన్ క్యాండిల్ కనిపించగానే బై చేసుకుని కూర్చోండి. సేమ్ మళ్ళీ అంతే, ఒక 5 to 10 పాయింట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఇది బెస్ట్ స్టాక్స్ హయ్యర్ లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇచ్చాను. 1 డే టైం ఫ్రేమ్లో చూసినా మంచి మూవ్ వచ్చింది అనమాట, చూసారా, ఒక కంప్లీట్ ఒక క్యాండిల్ తినేసింది. సో రేపు బయింగ్ ఆ మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ అపోలో ఫార్ములా కూడా అంతే, 1 డే టైం ఫ్రేమ్లో చూడండి, ఒక మంచి బ్రేక్ అవుట్, ఒక లెవెల్ బ్రేక్ చేసి హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో రేపు కూడా అదే మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, లైక్ ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి చూస్తే సెప్టెంబర్లో ఇది లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి హయ్యర్ లెవెల్ మూవ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లో ఒకసారి చూపించాలి మీకు. 1 డే టైం ఫ్రేమ్ కూడా ఇంపార్టెంట్, మర్చిపోయాను. సో 1 డే టైం ఫ్రేమ్లో ఏముంది చూడండి, 1 డే టైం ఫ్రేమ్లో ఇటుగా అంటే లైక్ మరి బుల్లిష్ కాదు మరి బీరిష్ కాదు, బయింగ్ సెల్లింగ్ రెండు వైపులు జరిగింది కాబట్టి ఈరోజు ఇలా క్యాండిల్ కనిపించింది. రేపు కిందన ఒకవేళ గ్యాప్ డౌన్ ఇడి, రేపు కింద గ్యాప్ డౌన్ ఇడి, బాగా ఉండండి, గ్యాప్ డౌన్ ఇడి మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, దాని రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ 18,000 దాకా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది మార్కెట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి.
అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఏంటి పరిస్థితి, బ్యాంక్ నిఫ్టీ చూడండి హయ్యర్ లెవెల్లో, హయ్యర్ లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చి హయ్యర్ లెవెల్లో హాల్ట్ అయింది మార్కెట్. సో మార్కెట్ హయ్యర్ లెవెల్లో హాల్ట్ అయింది, అదే చెప్తున్నారు రేపు ఒకవేళ గ్యాప్ నుండి మార్కెట్ పైకి పుష్ చేసింది అంటే ఆల్మోస్ట్ 40,400, 40,000 దాటి వెళ్ళిపోద్ది, ఇంకా 40,200, 400 కొత్త లెవెల్స్ టచ్ చేస్తుంది. కొత్త లెవెల్స్ అంటే ఈ లెవెల్స్ కి, ఈ లెవెల్స్ కాదు ఈ లెవెల్స్ కి వెళ్ళిపోద్ది మార్కెట్. ఓకే 40,400, సో కొత్త లెవెల్ కి వెళ్ళిపోద్ది మార్కెట్. సో అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ ఆ రేంజ్ కి వెళ్ళిపోయి ఈజీగా వెళ్ళిపోద్ది మార్కెట్ ఒకవేళ గ్యాప్ నుండి పైకి వెళ్తే. గ్యాప్ నుండి మార్కెట్ కిందకు వస్తే దాన్ని మనం వెయిట్ చేయాలి, బికాజ్ ఇవన్నీ సపోర్ట్ బయింగ్ ఏరియాలు. చూడండి వరుస పెట్టి గ్రీన్ క్యాండిల్స్, ఇవన్నీ బయింగ్ ఏరియాస్ అనమాట, ఇవన్నీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ బయర్లు ఉన్న ఏరియాలు. మార్కెట్ ఎక్కడి నుంచైనా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే గాట్ ఇట్ పాయింట్ అర్థమైందా? సో ఇంకా ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ నేను చూపిస్తాను, నన్ను ఆప్షన్ చేయండి చూడండి. సో నిఫ్టీ ఫస్ట్ చూడండి, 17,800 లో బిల్డప్ చేసేసారు అంటే లైక్ నిఫ్టీ. సో వేర్ ఇస్ నిఫ్టీ? నిఫ్టీ క్లియర్ డ్రాయింగ్స్ 15 మినిట్స్ లోకి రండి, 15 మినిట్స్ లోకి వచ్చి ఇక్కడ చూడండి 17,800 లో బిల్డప్ చేస్తారని చెప్పాను. ఇదే 17,800 అంటే రేపు మార్కెట్ ఏమనుకుంటున్నారు, ఈ లెవెల్ దాటనివ్వరు, మార్కెట్ పైకి ఈ లెవెల్ దాటనివ్వకుండా ఉంచుదామని చూస్తున్నారు. 17,800 లో బిల్డప్ చేశారు, ఆల్మోస్ట్ చేంజింగ్ అయ్యి చూడండి 78%. ఓకే ఓకే ఓకే, నిన్నటి వరకు 18,000 ధర ఉండాలి, ఈరోజు 17,800 లోనే కాస్తారు. పుట్ సైడ్ అంత లేదు, పుట్ సైడ్ చూడండి చేంజింగ్ అయ్యి తగ్గారు. నిన్న చూడండి 1,200, 1,300 ఉండాలి, ఈరోజు లేరు. ఇప్పుడు మీకు నివే ఎన్ఎస్ ఇండియా వెబ్సైట్ లో కూడా చూపిస్తా, అంత కాల్ ఆప్షన్ సైడ్ ఉన్నారు. 170 ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి 17, 88, 28 అంటే పుట్లో లేరు, కాల్లో ఉన్నారు. కాల్ ఎప్పుడు సెల్ చేస్తారంటే మార్కెట్ పడుతుంది అంటే. ఈవెన్ ఇప్పుడు ఎన్ఎస్ ఇండియా వెబ్సైట్కి రండి, ఇది నిఫ్టీ 50 అనమాట, నిఫ్టీ 50 ఆప్షన్ చేయను, కిందకి రండి చూడండి 17,700 ధర ఏంటి చేంజింగ్ అయ్యి చూడండి. 33,000 కొత్త కాంట్రాక్ట్లు అంటే 33,000 కొత్త పొజిషన్స్ యాడ్ అయ్యాయి, 26,000, 28,000, 73,000. ఓకే 17,800 లో 73,000 ఉన్నాయి. ఓకే 17,800 లో ఇక్కడ కాకుండా ఇక్కడ చూడండి మైనస్లు ఉన్నాయి. పుట్ ఆప్షన్ లో చూడండి 30,000 మైనస్ అంటే పొజిషన్స్ భయపడ్డారు. పుట్లో ఎప్పుడు సెల్ చేస్తారు, మార్కెట్ పైకి వెళ్తుంది అంటే పుట్ సెల్ చేస్తారు, బట్ ఈరోజు పుట్ సెల్ చేయలేదు, ఉన్న పొజిషన్స్ కూడా ఎగ్జిట్ అయిపోయారు, ఎందుకంటే మార్కెట్ రేపు ఇంకా కిందకి వెళ్తుందని భయపడ్డారు. ఓకే సో రేపు వ్యూ గురించి చెప్పాను. ఈవెన్ మీరు కూడా సేమ్ ఇదే మార్కెట్ క్లోజింగ్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 కూడా అలాగే చూసుకోవచ్చు మీరు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు ఒకసారి చూస్తే చూడండి కాల్ సైడ్ పొజిషన్ 29, 25, 40, పుట్ సైడ్ పొజిషన్స్ అన్ని మైనస్ లో ఉన్నాయి. ఓకే క్లియర్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితి, నిఫ్టీ కూడా అదే పరిస్థితి, రేపు కొద్ది మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మీరు ఇంకెవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అనాలిసిస్ కానీ, మీకు ఓఏ చదవడం కానీ, ఓఏ డేటా చదవడం కానీ మీకు వస్తుందన్నా, బాగున్నాయన్నా, ఇంకా ఇంకా కొత్తవి ఏమన్నా నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నాను అంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. సో మనం 8K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నది, మీ చేతిలో ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 8K అయిపోతాం, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. 10K సబ్స్క్రైబర్స్కి మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్ టూల్స్ కూడా చెప్తాను, సో ఇంకా మంచి మంచి టిప్స్ కూడా ఇస్తుంటాను. ఓకే సో అప్పుడు ఒక ఛానల్ ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో చూస్తానని ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.